దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రాంతీయ పార్టీలని ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వాటిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీకి గానీ కాంగ్రెస్కి గానీ బి టీమ్గా ఉండదని, తమదే సొంత టీమని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీజేపీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని, వాటికి ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు జాతీయ స్థాయిలో చర్చలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ల డిమాండ్కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ఒడిశాకు వెళ్లిన కేసీఆర్ భువనేశ్వర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. ఐ రియలీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ నవీన్ జీ ఫర్ హిస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ రిగార్డింగ్ ది ఫార్మర్స్ అండ్ ఇస్ ఎ వెరీ సీనియర్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ. హి హస్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఒడిశా. ఐ హావ్ డౌట్ అబౌట్ ఇట్. హీస్ ఎ గుడ్ మోడల్, రోల్ మోడల్. హీస్ నోన్ టు బి ఎ సెల్ఫ్లెస్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ, టాల్ పర్సనాలిటీ. We remember Bijuji when he was fighting against the emergency and all that. And he is a proud son of the Bijuji. We are really proud of him. He is a very senior political leader. I really congratulate him.